స్వామి మోసం చేస్తున్నారు. పరమాచార్య వారు ఆ రోజు పూజ ముగించి దర్శనం ఇవ్వడానికి వచ్చి కూర్చున్నారు. ఒక పేదవాడు పెళ్లి శుభలేఖతో వచ్చి తన కూతురు వివాహం సహాయం చేయమని ప్రార్థించాడు. స్వామివారు మేనేజర్ను పిలిచి తిరుమాంగళ్యం, చీరే, దోవతి, కొంత డబ్బు ఇవ్వమని ఆదేశించారు. ఒక అరగంట అయ్యింది. మరొక వ్యక్తి వచ్చి, "పెరియవా, మా మామ కూతురు వివాహం. ఆయన చాలా పేదవాడు. దయతో సహాయం చేయండి" అంటూ పెళ్లి శుభలేఖ స్వామివారి ముందుంచాడు. స్వామివారు ఆజ్ఞ ఇవ్వటంతో పై విధంగా అన్నీ మేనేజర్ పంపాడు. మధ్యాహ్నం అయింది. ఒక మధ్య వయస్కుడు వచ్చి స్వామికి నమస్కరించి, "స్వామి, మా తమ్ముని కూతురు వివాహం. మీ సహాయం కోసం నన్ను పంపాడు." మళ్ళీ మామూలే. ఇదంతా స్వామికి సన్నిహితంగా కూర్చున్న భక్తుడు గమనించసాగాడు. ఒకే శుభలేఖతో వారు వస్తున్నారు. స్వామివారికి తెలుగు లిపి రాదు. స్వామివారిని మోసం చేస్తున్నారని కోపంతో ఊగిపోయాడు. "పెరియవా, వారందరూ తెచ్చిన శుభలేఖ ఒకటే. వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారంటూ కోపంతో అరిచాడు. స్వామి అతని వైపు చూసి నర్మగర్భంగా నవ్వి మౌనం వహించారు. ఆ నవ్వు, "బాలుడా, ఏమంటున్నావు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని గీతాచార్యుడు కీర్తించలేదా? నాకు వారి హృదయం తెలియదా" అన్నట్లు ఉన్నది. కొద్దిసేపు మౌనం రాజ్యమేలింది. మెల్లగా, "స్వామి, వారి ధర్మం వారు పాటించారు. నా ధర్మం నేను పాటించాలిగా" అని మౌనం వహించారు. ఒకసారి భగవాన్ శ్రీ రమణులను దొంగలు కొట్టినప్పుడు వారిపై పోలీసు కేసు పెట్టి శిక్షింపబూనిన శిష్యులతో, "వారి ధర్మం వారిది, మన ధర్మం మనది" అని వారించారు. నడిచే భగవంతుని హృదయం అర్థం చేసుకోవడం సామాన్యులకు సాధ్యం కాదు.